వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇదే మొదటిది కాదు. నేను 1985 నుంచి వస్తూనే ఉన్నా. ఇది నాకు 4వ పర్యాయం శాసనసభ్యుడిగా గెలవటం. మరి కొత్త శాసనసభ్యులకైతే దానివల్ల అనుభూతి ఉంటుంది, కానీ నేను చూసి చాలయ్యింది. కాబట్టి ఏదేమైనా కానీ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం మనం కృషి చేయదని ఎన్ని రకాల మన ప్రభుత్వం ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గం టోటల్గా 95% వచ్చేసి రైతులు, వ్యవసాయం మీద ఆధారపడిన రైతాంగం. మరి వారి సమస్యలను పరిష్కారం కోసం అని చెప్పేసి ఎన్నో రకాల కృషి చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాలు కూడా చాలా ఆందోళన కార్యక్రమాలు చేశాము, కానీ తెలుగుదేశం ప్రభుత్వం స్పందించలేదు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గంలో కేసీ కెనాల్కి వచ్చేసి మరి బ్యాలెన్స్కి రిజర్వాయర్ కట్టించాలని చెప్పేసి 2008లో మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు రాజోలి దగ్గర ఒక రిజర్వాయర్ కట్టించాలా, అదే రకంగా జలదాసి దగ్గర ఒక రిజర్వాయర్ కట్టించి ఈ 2 రిజర్వాయర్లలో దాదాపు 4 TMC సామర్థ్యాన్ని నీరు ఉంచి మరి కేసీ కెనాల్కి ఇరుగారు నీరు అందివ్వాలని చెప్పేసి చిత్తశుద్ధి అయిన రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఆల్రెడీ అప్పుడే టెక్నికల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అన్నీ కూడా అప్రూవల్ అయిపోయింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి టేకప్ చేయలేదు. మరి దానికోసమని చెప్పేసి ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేశాము, పెద్ద పెద్ద ట్రాక్టర్ ర్యాలీలు చేశాము. ఎన్ని చేసినా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో చల్లం లేకుండా పోయింది. మరి ఇప్పుడు నా ధ్యేయం ఒకటే, ఖచ్చితంగా ఆ రాజోలి జలదరాశి రిజర్వాయర్ పూర్తి చేయాలా, తెలుగుగంగలో ఉన్నటువంటి బ్రహ్మంసాగర్కు 17 TMC నీరు నింపి దాని కింద ఉన్నటువంటి 150,000 ఎకరాల కాయకట్టు నీరు ఇవ్వాలా అనే ఒక తలంపుతో మరి మేము ఇప్పటికే మరి ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. దాన్ని తొందరలోనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభం జరగబోతూ ఉంది. అదే కాకుండా మన జిల్లా ఉన్నటువంటి ఏకైక షుగర్ ఫ్యాక్టరీ కడప కోఆపరేటివ్ షుగర్స్, అది కూడా మూల పడిపోయింది. మరి నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా సహకార పద్ధతిలో ఉండేటువంటి షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా మళ్ళీ క్రషింగ్ కెపాసిటీకి తీసుకొని రావాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా తీసుకొచ్చిన ఖచ్చితంగా రైతులకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ పండించినటువంటి చెరుకంతా కూడా నెల్లూరు జిల్లా పొదలకూరు అక్కడ తీసుకెళ్తుంటారు. ఒక ట్రాన్స్పోర్టేషన్కి బోడే తగ్గుతూ ఉంది. ఎకరాకు యూజువల్గా 50 టన్నులు చేయదు అవుతుంది. అటువంటిది దాదాపు టన్నుకు 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు మిగులుతుంది ట్రాన్స్పోర్ట్లోనే. దానివల్ల ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు 40,000 నుంచి 50,000 రూపాయల ఆదా జరుగుతుంది. అది కూడా తొందరలోనే నెక్స్ట్ సీజన్కైనా క్రషింగ్ తీసుకొని రావాలని చెప్పేసి మరి అది ఆలోచనతో మరి పావులు కదుపుతున్నాము. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పూర్తి చేసి రైతులను ఆదుకునేదానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఇవే ఖచ్చితంగా ఇంతకుముందు నేను పోయిన శాసనసభలు కూడా ఇదే ఇరిగేషన్ మినిస్ట్రీ ఈ విషయాలన్నీ దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ ఆయన మాటలతో సరిపించిన కానీ కార్యరూపం ఏది దాల్చలేదు. అదే విషయాన్ని మేము ఇప్పుడు అపోజిషన్లో రూలింగ్లో ఉన్నాం కాబట్టి మా ముఖ్యమంత్రి గారితో చర్చించి ఆల్రెడీ మేము పథకం స్టార్ట్ చేశాము, ఇవన్నీ కూడా సాధించుకుంటాము. ఖచ్చితంగా ఎక్కడైనా అవినీతికి ఆస్కారం లేనటువంటి పరిపాలన అందించాలని మా ముఖ్యమంత్రి గారు అంటున్నారు. దానికి అనుకూలంగానే మరి అధికారులందరినీ కూడా సమాయత్తం చేస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యలు ఎప్పుడెప్పుడు పరిష్కారం చేసుకుంటాం, అన్ని రకాల ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేదానికి కృషి చేస్తాం. నిరంతరం ప్రజల అందుబాటులో ఉండేందుకు వివిధ రీతిలో ఏదైనా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నారా? ఆల్రెడీ ప్రజల దగ్గరే ఉంటున్నాం, ప్రజల మధ్యనే ఉంటున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క గ్రామ ప్రతి ఒక్క పంచాయతీకి ఒక గ్రామ వాలంటీర్స్ని ఏర్పాటు చేసి ప్రతి 50 ఇండ్లకు
ఒక వాలంటీర్ ఉంటాడు, వాళ్ళ సమస్యలన్నీ కూడా ఆ వాలంటీర్ ద్వారా, ఆ గ్రామ కమిటీల ద్వారా పరిష్కారం అయ్యేదానికి ఆల్రెడీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఆగస్టు 15 నాటికి ఇవన్నీ పూర్తవుతాయి. ఇప్పుడున్నటువంటి సిస్టమ్ అంతా కూడా ఈ రేషన్ కార్డులో అంతా మోసాలు జరుగుతున్నాయి. సక్రమంగా ప్రజలకు రేషన్ అందటం లేదు. ప్రభుత్వం అయితే కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉంది, కానీ అది ప్రజల వద్దకు చేరటం లేదు. చాలా అటు అఫీషియల్స్లో కానీ అటు ఏజెన్సీలు కానివ్వండి, డీలర్లు కానివ్వండి, కొంత సరైన తూకాలు ఇవ్వకుండా సరైన అన్ని రకాల మోసం జరుగుతూ ఉంది. ఇది తప్ప ప్రతి ఒక్క ఇంటికి రేపు 1వ సెప్టెంబర్ నుంచి ఇంటింటికి పంపిణీ కార్యక్రమం కూడా ఈ వాలంటీర్స్ ద్వారా చేసి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు అన్ని సౌకర్యాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిగించాలనేటువంటి ధ్యేయంతో ప్రభుత్వం ముందుకు రావచ్చు. ఖచ్చితంగా రైతు సమస్యలు ప్రజలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. భారతదేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీస్కి కానీ ఎస్టీలకు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి ఆదరణ ప్రేమ మరి దాని ఒక క్యాబినెట్ కూర్పులోనే తెలిసింది ఏ రకంగా ఇస్తున్నాడని చెప్పేసి. ఖచ్చితంగా అన్ని వర్గాల వారిని బాగా చేసి వారి యొక్క సమస్యలను పరిష్కరించి వారికి సరైన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అప్డేటెడ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు 50% క్యాబినెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్థానం కల్పించి వారిని అన్ని రకాల ఆదుకోవాలనే ఉద్దేశం మీదనే మరి మొట్టమొదటి స్టెప్పే ఇది చేయడం జరిగింది. అది కాకుండా నిన్న మీటింగ్లో కూడా చూశారు, క్యాబినెట్ మీటింగ్లో రైతులను ఆదుకునేదానికి ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీకి ఒక రివ్యూ కూడా ఏర్పాటు చేసి ఉచితంగా బోర్లు వేయించాలని చెప్పారు. మరి అదేవిధంగా రైతులకు పంట రుణాలు కూడా వడ్డీ లేని రుణాలు ఇప్పించాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. మరి చాలా కార్యక్రమాలు రాబోతున్నాయి ప్రజల సంక్షేమం కోసం అని చెప్పేసి. బట్ ఒకటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు, అంతకంటే ఇంకా బాగా, ఎందుకంటే మేము చేసిన ఈ 3 మాసాల్లో జరగబోయేటువంటి పరిపాలన చూసి అంతకంటే రెట్టింపు ప్రజల అభిమానంతో ముందుకు పోగలుగుతున్నాం. ఖచ్చితంగా ఈ 3 మాసాల పరిపాలనలో ప్రజలు ఇంకా బ్రహ్మరథం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క మండలంలో మాకు 5 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉన్నాయి, అన్ని మండలాల్లో కూడా మెజారిటీ వచ్చింది, మున్సిపాలిటీ కూడా మెజారిటీ కూడా సాధించాము, అన్ని మండలాలు కైవసం చేసుకుంటాము, అన్ని జెడ్పీటీసీలు కైవసం చేసుకుంటాము, మున్సిపాలిటీ కైవసం చేసుకుంటాము. తిరుగులేని నాయకత్వం కింద మరి ఈ యొక్క లోకల్ బాడీస్ ఎన్నికల్లో అన్నీ విజయం సాధిస్తాము, ప్రజలకు అందుబాటులో ఉంటాము. మేజర్గా ఒకటి ఈరోజు రైతులు కానీ ప్రజలు కానీ బాధపడేది ఒకటే, ఏ ఆఫీస్కి పోయినా కానీ అవినీతి ఎక్కువ. ఆయన సొంత భూమి 50 సంవత్సరాలు సొంత భూమి ఉంటే కానీ అది ఆన్లైన్లో ఎక్కించాలంటే కానీ డబ్బులు ఇవ్వండి జరగడం లేదు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తాను, కాల్ సెంటర్ ఒకటి పెడతాము, ఏ అధికారి అయినా డబ్బులు డిమాండ్ చేస్తే ఇమ్మీడియట్గా కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే కానీ వెంటనే ఆ అధికారి మీద చర్యలు తీసుకునేదానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా అధికారులు ఇప్పుడే వచ్చింది, నిన్న ఒక ఆయన అంటున్నాడు ఒక ఇసుక ట్రాక్టర్ పెట్టుకుంటే ఏదో 5 రోజులు ఇచ్చి అంతా తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మాకు లంచాలు వద్దు, కేసు రాస్తామని ఒక విశాఖ పడుకుంటే 20,000 పైన వేసాడు, మళ్ళా చెప్పగానే 10,000 పెనాల్టీతో ఇదండి. ఇంతకుముందు అయితే 5 రోజులతో పోయేవాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు. అధికారులు కూడా ఒక భయం పుట్టుకుంది, భయం ఏదైనా జరిగితే కన్నా జగన్మోహన్ రెడ్డి అధికారులను ఉపేక్షించారు, తప్పు చేసినటువంటి వాళ్ళని చెప్పేసి ఆ భయం మాత్రం బాగా వచ్చేసింది అధికారంలో, ఇంకా బాగా రాబోతుంది.